ಆಗ್ಬೇಕು. ಏನು ಆಗಲ್ಲ, ಫಂಕ್ಷನ್ಸ್ ಆಗೋ ಕೊಟ್ಟಿಸ್ಕೊಂಡು ಆಗ್ಬೇಕು. ಆಗ್ಬೇಕು. హాయ్ హలో, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. ప్రపంచంలో చాలా డిబేట్ జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలవాలని కొందరు, గెలవకూడదని కొందరు, స్కూల్స్ ఓపెన్ అవ్వాలని కొందరు, అవ్వకూడదని కొందరు, సుశాంత్ డెత్ వెనకాల కారణం మర్డర్ అని కొందరు, సూసైడ్ అని కొందరు, చైనా కరోనా వైరస్ని ల్యాబ్లో కనిపెట్టిందని కొందరు, న్యాచురల్ కాజెస్ అని లేదు డౌటే లేదు, డెఫినెట్గా ల్యాబ్లోనే కనిపెట్టి. ఇలాంటి హీటెడ్ డిబేట్స్ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో అటువంటి ఎన్నో డిబేట్స్ మధ్యలో కూడా కొన్ని మాత్రం తరతరాలుగా గుర్తుపెట్టుకుని మరీ గొడవ పడుతున్నారు. అందులో ముఖ్యమైనది, ఫ్రెండ్స్ బెటరా, హౌ ఐ మెట్ యువర్ మదర్ బెటరా. నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. వి అగ్రీ దట్ బోత్ ఆర్ గ్రేట్ సిరీస్ అండ్ కంపారిజన్స్ ఆర్ ఆబ్వియస్. రెండిట్లో వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దేర్ ట్వంటీస్ అండ్ హౌ దేర్ లైఫ్ ప్రోగ్రెసెస్. వాళ్ళ లైఫ్లో ఉన్న ఫన్ మూమెంట్స్, రొమాన్స్, హార్ట్ బ్రేక్, కెరియర్ గోల్స్ అండ్ దే బోత్ ఆర్ ప్లేస్డ్ ఇన్ మెన్హాటన్. ప్రిమైజ్ లో మటుకు ఐ థింక్ హౌ ఐ మెట్ యువర్ మదర్ విల్ గెట్ ద పాయింట్. ఎందుకంటే సి, మనకి ఫ్రెండ్స్ ఈజ్ మోర్ లైక్ కమ్ అండ్ గో, ఈచ్ ఎపిసోడ్ ఈజ్ యూనిక్. బట్ హౌ ఐ మెట్ యువర్ మదర్ లో మనకి డెఫినెట్ టు బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ప్రతి సీజన్ లో కూడా మల్టిపుల్ నారేటివ్స్, ఫ్లాష్ ఫార్వర్డ్స్, ఫ్లాష్ బ్యాక్స్, సో మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా. ఓకే, ఒప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ బేసికల్ గా ఎవ్రీ ఎపిసోడ్ కి లింక్ ఉండాలి అలా ఏమి ఉండదు. ఫ్రెండ్స్ మొత్తం అలాగా ఫ్లో లో అలా స్టార్ట్ అయిపోయి అలా వెళ్ళిపోతుంది. లైక్ స్టార్టింగ్ ఎపిసోడ్ లో రేచల్ గ్రూప్ లోకి రావటం, లాస్ట్ ఎపిసోడ్ లో చాండ్లర్ అండ్ మోనికా గ్రూప్ లో నుంచి వెళ్ళిపోవటం. వామ్మో, ఇది వచ్చిందేటి. ఒరిజినాలిటీకి వస్తే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఏ బెస్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్ కి ముందు వరకు అటువంటి షో లేదు, ఫ్రెండ్స్ తర్వాత అటువంటి షో ఉంది, అదే హౌ ఐ మెట్ యువర్ మదర్. సో బేసికల్ గా ఫ్రెండ్స్ వచ్చేసి మంచి రివల్యూషనరీ షో. అంటే అంత సింపుల్ రైటింగ్ తో కూడా ఒక షోని అన్ని సీజన్స్ తీసుకెళ్లొచ్చు అని చెప్పి ప్రూవ్ చేసింది. యా, ఐ అగ్రీ. నేను ఫస్ట్ చూసింది హౌ ఐ మెట్ యువర్ మదర్. ఐ సార్ట్ ఆఫ్ లైక్ ది వెయిట్ ఎండెడ్ అప్ మొత్తం సీజన్ డెవలప్మెంట్ కానీ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ కానీ. బట్ తర్వాత వెన్ ఐ వాచ్ ఫ్రెండ్స్, దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దేర్ ఆర్ సో మెనీ, లెట్స్ నాట్ సే కాపీ, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. అండ్ ఇది 1994 లో దే సార్ట్ ఆఫ్ థాట్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ వెల్ ఇన్ అడ్వాన్స్. అంటే ద థీమ్స్ దట్ దే హావ్ డిస్కస్డ్, సరోగసీ కానీ ఆర్ గే మ్యారేజ్ కానీ, లెస్బియన్ కపుల్ కానీ, ఇవన్నీ వే అహెడ్ ఆఫ్ ద టైమ్. సో ఇన్ దట్ కేస్ ఒరిజినాలిటీ వీ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఫ్రెండ్స్. అదే ఈ ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసే ముందు నాకు ఒక మాట చెప్పరా. ఫ్రెండ్స్ ఎంటైర్ 10 సీజన్ లో, పదా పన్నెండు, పది కదా, 10 సీజన్ లో డ్రామాటిక్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తక్కువన ఒక ఐదు చెప్పరా. రాస్ రాస్ అండ్ రేచల్ బ్రేకప్, అబ్బో మల్టిపుల్ టైమ్స్ అయింది అది, ఎన్ని చెప్పుకుంటావు, మూడు సార్లు తీసుకో ఫస్ట్. చాండ్లర్ అండ్ మోనికా క్యాంట్ హ్యావ్ కిడ్స్ నెక్స్ట్. I think Phoebe and Russian scientist untaru kada, that also sort of Phoebe and Russian scientist kada. Phoebe when she loses her three triplets. Agreed, agreed. But see, as far as this aspect is, I'm not undermining friends, but How I Met Your Mother has far more dramatic sequences. Endukante every season particularly the whole concept is dealing the love life of Ted. So whenever he has connected to a character and then breaks up with them, సో మెనీ, పర్టికులర్ గా జోయి ఒకటి, స్టెల్లా ఒకటి, అండ్ ఆల్టర్ లో అన్న వచ్చేసి సీన్ కానీ, అండ్ మార్షల్ వాళ్ళ ఫాదర్ డెత్ కానీ. అండ్ మై పర్టికులర్ ఫేవరెట్ అయితే రాబిన్ కాంట్ హ్యావ్ కిడ్స్ ఆ ఎంటైర్ ఎపిసోడ్. లాస్ట్ లో టెడ్ వాడికి ఏమి సిచ్యువేషన్ అర్థం కాకపోయినా హీ ట్రైస్ టు మేక్ హర్ హ్యాపీ ఆ రోజు అన్న విషయం. అంటే ఫ్రెండ్స్ లో అంత ఎమోషన్ అదేం ఉండదు. బేసికల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ లో కొద్దిగా లోస్ తక్కువ ఉంటాయి, అంత లైక్ హ్యాపీ అండ్ పవర్ ఆఫ్ థింగ్స్ అలా అలా వెళ్ళిపోతుంది. కానీ హౌ ఐ మెట్ యువర్ మదర్ లో చాలా డీప్స్, చాలా డౌన్స్ ఉంటాయి. అంటే రియల్ లైఫ్ ని చూసినట్టు అనిపిస్తుంది హౌ ఐ మెట్ యువర్ మదర్ చూసినప్పుడు, ఫ్రెండ్స్ కొద్దిగా స్క్రిప్టెడ్ గా అనిపిస్తుంది. అండ్ నాకు ఈ లిల్లీ ఆల్డ్రిన్ క్యారెక్టర్ ఉంది కదా, దాది ఎప్పుడు ఏడ్చినా సరే ఐ సార్ట్ ఆఫ్ సడన్ గా కనెక్ట్ అవ్వదు, బికాస్ ఆయన పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. మార్షల్ ఆల ఫాదర్ డెత్ లో అది కార్ నుంచి వచ్చి అలా దిగి సడన్ గా చూస్తుంది, చూసి యువర్ ఫాదర్ ఇస్ నో మోర్ అని అది చెప్తుంది. అప్పుడు దీస్ సార్ట్ ఆఫ్ మూమెంట్స్, ఈ గట్ పంచ్ లాంటి కిక్ మటుకు ఐ డోంట్ హ్యావ్ ఇదర్ దెమ్ ఇన్ ఫ్రెండ్స్. ఇక్కడ అవే మెట్ ఉన్నది.
character development, I think How I Met Your Mother beats Friends all time. I agree. ఎందుకంటే ఫ్రెండ్స్ లో క్యారెక్టర్ డెవలప్మెంట్ పెద్దగా ఏం లేదు. దే మోర్ ఆర్ లెస్ స్టేడ్ ద సేమ్. మేబీ చాండ్లర్ క్యారెక్టర్ ఒక్కటే లైక్ కెరియర్ కానీ అదొక్కటే ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఇంకా మిగతా ఎపిసోడ్ లో క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటే ఏముండదు. అన్ని కాన్స్టెంట్ లైక్ త్రూ అవుట్ ద సిరీస్ మాట్లాడితే జోయి ఇస్ ఫన్నీ ఆబ్వియస్లీ, నెక్స్ట్ చాండ్లర్ ఇస్ సర్కాస్టిక్, ఫీబీ ఇస్ క్రేజీ, మోనికా ఇస్ కంట్రోల్ ఫ్రీక్ అండ్ రాస్ ఇస్ స్వీట్ అంతే. కానీ హౌ ఐ మెట్ యువర్ మదర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సార్ట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఒక కర్వ్ మొత్తం క్రియేట్ అవుతుంది. టెడ్ అయితే ఆల్ టుగెదర్ ద షో ఈస్ ఎంటైర్లీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ కాబట్టి అతని లైఫ్ లో ఐస్ అండ్ రోస్ చాలా ఉంది. బి మార్షల్ కూడా ముందు ఎన్విరాన్మెంట్ చేద్దాం అనుకుంటాడు బట్ దెన్ అగైన్ హీ గోస్ బ్యాక్ టు కమ్ కార్పొరేట్ లాయర్ అవుతాడు వస్తాడు ఇలాగా. లిల్లీ కూడా పెయింటింగ్ కి చేయాలా ఆర్ టు బికమ్ వైఫ్ గుడ్ వైఫ్ అన్న కాన్ఫ్లిక్ట్ ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్ వరకు కూడా రన్ అవుతుంది అది. అండ్ రాబిన్ క్యారెక్టర్ కూడా కెరియర్ వర్సెస్ లవ్ బ్యాలెన్స్ బానీ అయితే మై గాడ్ అంటే వాడు మొత్తం ఉమెనైజర్ నుంచి ఎంటైర్ గా ఇద్దరు నోరాతో లవ్ పట్టడం రాబిన్ మ్యారేజ్ చేసుకోవటం లాస్ట్ కి అగైన్ డాటర్ క్రియేట్ డాటర్ పుట్టిన తర్వాత చేంజ్ ఓవర్ అంతా. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ సారీ ఫన్నీ కంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఈజ్ వెరీ ఫన్నీ వెన్ కంపేర్ టు హౌ ఐ మెట్ యువర్ మదర్. ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రెండ్స్ హ్యాస్ ఎ బిట్ ఆఫ్ ఫన్నీ ఇన్ ఇట్. సో ఇప్పుడు ఒక పివట్ కానీ అసలు సీన్స్ వదిలే ఎప్పుడైనా నైట్ అలాగ బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక యూట్యూబ్ లో అలా అలా ఎత్తుతున్నప్పుడు ఫ్రెండ్స్ బ్లూపర్ వీడియోస్ వస్తాయి. అప్పుడు వరకు మూడ్ ఎలా ఉన్నా వన్స్ ఆ బ్లూపర్ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మూడ్. అసలు to be frank the most funniest show ever made ani cheppochu. How I Met Your Mother lo problem entante once you sort of know that sequence edaina funniness undo sometimes it loses its charm. Yes. But friend every watch re-watch it gets yes. Even aku for simple ga pivot scene aithe naku first time chustapattu anipinchadu but next time once you know the whole sequence ఆ రాస్ క్యారెక్టర్ నీకు అర్థమైనప్పుడు అక్కడ అన్ని సార్లు పివట్ అన్నంత సీరియస్ గా అరుస్తుంటే సమ్హౌ ఇట్ ఫీల్స్ ఇంకా సో మెనీ. వాళ్ళు ఇది వాళ్ళ అపార్ట్మెంట్ లో కార్డ్బోర్డ్ బాక్స్ హౌస్ చేస్తారు అది కానీ అది ఒకటి. నెక్స్ట్ టర్కీ మోనికా టర్కీ పెట్టేసుకుంటా చెప్పలేము చాలా ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మా కంటెంట్ బాగుందనే చెప్పాలి. అదే ఫ్లో లో కొంచెం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసాం. బ్యాక్ టు వీడియో. ఓకే, ఇంకా రొమాన్స్ విషయంకి వస్తే అసలు మోనికా అండ్ చాండ్లర్ గోల్స్, సో మోడలర్ మోడలర్ ఫర్ లైఫ్. సో ఓకే, పర్సనల్ గా రాస్ అండ్ రేచల్ అండ్ వాళ్ళ రిలేషన్ అంత ఐడియల్ ఏం కాదు కానీ ఓకే. వెన్ కంపేర్ టు టెడ్ రాబిన్ అండ్ బార్నీ ఆబ్వియస్లీ రాస్ అండ్ రేచల్ ట్రిపుల్ డైవోర్సే కొద్ది గొప్ప బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. యా అంటే టెడ్ బార్నీ అండ్ రాబిన్ ట్రయాంగిల్ ఇట్స్ అంటే ఎక్కువ డ్రాక్ చేశారు. దట్ ఈస్ వై ఎంత డ్రాక్ చేశారు అంటే ఎండింగ్ కూడా యాక్సెప్ట్ చేయలేనంత దారుణంగా డ్రాక్ చేశారు. సో అది ఇన్ దట్ కేస్ ఐ అగ్రీ. అండ్ మా లిల్లీ మార్ష్మెల్లో అండ్ లిల్లీ ఆల్డ్రిన్ కూడా అది ఒప్పుకోవచ్చు అని అసలు లైక్ అంటే ఒక టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ అక్కడ అది మెచ్చుకోవాలి వాళ్ళు. చాండ్లర్ ఈస్ కంప్లీట్లీ సర్కాస్టిక్ ఫన్నీ అండ్ అదంతా, నెక్స్ట్ తినేమో ఓసీడీ, సో ఆ రెండు కలపటం వాళ్ళిద్దరూ అంతా లవ్ జనరేట్ చేయడం అనే మటుకు అసలు ఆ క్రియేటర్స్ బెస్ట్ డెసిషన్ అనమాట వాళ్ళిద్దరిని కపుల్ చేయడం. అండ్ ఆ ఎపిసోడ్స్ అన్ని వాళ్ళు ఎలా అయితే డీల్ చేస్తారో అవి కూడా హైలైట్ ఉంటాయి. అంటే వీళ్ళు ఫస్ట్ అలా ఇదిగురు యూనో టూ మచ్. అసలు నెక్స్ట్ ఫీజీ చూసినప్పుడు మై ఐస్ అంటది అదొక ఇది ఒక పార్ట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అదే టైంలో రాస్ కి లైక్ రీ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. అందులో జాయిన్ అవడానికి వాళ్ళ సుపీరియర్ వస్తాడు, టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ మై సిస్టర్. అసలు ఓ మై గాడ్ బల్లే ఎండ్ అవుతుంది అసలు. అప్పుడు అప్పుడు చెప్తాను అనమాట నాకు అస్సలు కోపం లేదు, నేను భయంకరంగా characters low. I think friends is too much dominated on their lead five, so whatever happens happens within those five itself. But How I Met Your Mother there are so many recurring and important characters that come and go. All the girlfriends, in fact season ki Ted ki unna one crucial relationship comes and goes. Adi kaka appudu Stella gaani Zoe gaani
రాబిన్ సైడ్ వస్తే గానీ తన కెవిన్ గాని బార్నీకి మనోరా గానీ అండ్ ఆబ్వియస్లీ మార్షల్ మార్షల్ పేరెంట్స్ గానీ ఈవెన్ దో దే కమ్ అండ్ గో తక్కువ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ ఇస్ మోర్. అసలు ఆ రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఫీబీకి తనొక్కడే రికరింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇంకా నాకు తెలిసిన వరకు ఫస్ట్ సిరీస్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ సిరీస్ వరకు కంటిన్యూ అయిన వాళ్ళు. ఇప్పుడు గంతర్ ఉన్నాడు అనుకో, సో గంతర్ ఈస్ దేర్ ఇన్ దట్ కాఫీ షాప్ ఫ్రమ్ సీజన్ 1 టు లాస్ట్ సీజన్. అంటే గంతర్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆల్మోస్ట్ లీడ్ క్యారెక్టర్, సెమీ లీడ్ క్యారెక్టర్ అనుకోవచ్చు గంతర్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఓ మై గాడ్ చాండ్లర్ వింగ్, అసలు బెస్ట్ క్యారెక్టర్ అనమాట అది. ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను ఏంటంటే లైక్ జానస్ క్యారెక్టర్ కుడ్ బి మోర్, కానీ వాళ్ళు తీసుకున్న డేషన్ కూడా నాకు బెస్ట్. ఎందుకంటే ఎక్కువ డ్రాగ్ చేయకూడదు మళ్ళీ ఆ క్యారెక్టర్. రన్నింగ్ గ్యాగ్స్ లో డెఫినెట్లీ హౌ ఐ మెట్ యువర్ మదర్. హౌ ఐ మెట్ యువర్ మదర్ ఇస్ మోర్ లైక్ ఎ ట్రెండ్ సెట్టర్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్, బికాస్ వన్ థింగ్ ఫ్లాష్ బ్యాక్స్, ఫ్లాష్ ఫార్వర్డ్స్ అవి అనేవి ఉన్నాయి. ఫ్లాష్ ఫార్వర్డ్ ఉండటమే ఓన్లీ యూనిక్ సిరీస్ కు ఉన్న అడ్వాంటేజెస్, బికాస్ దట్స్ సెట్ అహెడ్ ఇన్ ద ఫ్యూచర్. వాడు రివైండ్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఫ్లాష్ ఫార్వర్డ్ చేయగలుగుతున్నాడు, దట్ ఈస్ అగ్రీ. అండ్ ఇది ప్లేబుక్ హైలైట్ ఎపిసోడ్ ప్లేబుక్ కానీ ప్రో కోడ్ కానీ స్లాబ్ బెట్ కానీ అండ్ యు నో వాట్ యాక్చువల్లీ వాట్ ఆర్ ది వెబ్సైట్స్ దట్ దే మెన్షన్ ఆన్ ది సిరీస్ కానీ స్లాబ్ బెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది అది. ఇవన్నీ డేస్ అట్ దట్ టైమ్, ఆ టైంలో ఇంటర్నెట్ ఇస్ నాట్ దట్ మచ్ దేర్, మీన్స్ అవి ఇంత లేకపోయినా దే క్రియేటెడ్ దోస్ వెబ్సైట్స్. ఫ్రెండ్స్ కన్నా అవే మీటర్ బాగా బాగుందని ఒప్పుకోవాలి. సబ్విచెస్ తింటారు అదొక అంటే ఓకే. ఫ్రెండ్స్ లో కూడా రన్నింగ్ గ్యాగ్స్ ఉన్నాయి, లైక్ అంటే మోనికా బీయింగ్ ఫ్యాట్ అనేది కొద్దిగా రిపీట్ అవుతుంది లైక్ అప్పుడప్పుడు, లైక్ వాళ్ళ హై స్కూల్ ది లైక్ రాస్ అండ్ చాండ్లర్ హై స్కూల్ ది గానీ. నెక్స్ట్ హౌ యూ డూయింగ్ అనేది లైక్ ఆబ్వియస్లీ త్రూ అవుట్ ద సిరీస్ వెళ్ళింది. వీఆర్ ఆన్ ఎ బ్రేక్. నెక్స్ట్ జానస్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, అగ్లీ నేకెడ్ గాయ్ మధ్యలో ఇది అయిపోతుంది అదంతా, ఫీవీ సాంగ్స్ గానీ ఓకే. రన్నింగ్ గ్యాగ్స్ అనేది మాత్రం our running is and impact also is Ted versus Ross em antav? Obviously Ted, endukante there is a driven purpose kada, so whole point rooted surrounding Ross is more like a supporting. Ted versus Ross, Ted dominates. Barney versus Joey. బార్నీ ఆబ్వియస్లీ, లైక్ అంటే ఓకే ఇద్దరు లైక్ ప్లే బాయ్స్ క్యారెక్టర్ లానే చేశారు ఓకే ఒప్పుకుంటాను, బట్ బార్నీ లైక్ సూట్ అప్ గానీ లెజెండరీ గానీ ఇట్స్ అనదర్ లెవెల్. సో బార్నీ. రేచల్ వర్సెస్ రాబిన్. రేచల్ రాబిన్ వదిలేసా అమ్మో గట్టిగుండే నీదే. ఒకే ఒక్క రీజన్ నా దగ్గర ఎండింగ్, దాని గురించే నేను రాబిన్ త్యాగం చేయాల్సి వస్తుంది. లిల్లీ వర్సెస్ మోనికా. Lily versus Monica. Monica. తిరుగులేదు లైక్ టు బి ఫ్రాంక్ ఫ్రెండ్స్ లో లీడ్ క్యారెక్టర్ అని అంటే అవ చెప్పలేము కానీ మోనిక ప్లేస్ అ బెటర్ రోల్. మార్షల్ వర్సెస్ చాండ్లర్. ప్లే చేశాడు లైక్ అంటే క్యారెక్టర్ రాసిన వాళ్ళు గొప్ప అంటే ప్లే చేసిన వాడు అసలు ఇంకా దారుణం అనమాట. లైక్ అంటే చాండ్లర్ బీయింగ్ ఈజ్ ఐకానిక్ క్యారెక్టర్ సేమ్ ఎస్ బార్నీ సార్ టు బి ఆనెస్ట్. ఫినాలేనా? ఫినాలే అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఫినాలే చూసావు ఎప్పుడైనా అనుకో అసలు, లైక్ ఆల్మోస్ట్ అందరిని యునైట్ చేసి ఆ బాండింగ్ ఆ రిచ్నెస్. అసలు ఫ్రెండ్స్ ఫినాలే మట్టుకు బెస్ట్. ఇప్పుడు నువ్వు హౌ ఐ మెట్ యువర్ మదర్ ఫినాలే గురించి. లేదు ఇక్కడ నాకు మాటలు లేవు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌ ఐ మెట్ యువర్ మదర్ కి ఇంత యాంటీ ఫ్యాన్స్ డెవలప్ అవ్వడానికి ఎంటైర్ ఫినాలే డివైడ్ అయిపోయారు ఫ్యాన్స్ కంప్లీట్ గా. డివైడెడ్ ది ఫ్యాన్స్, దోస్ హూ సపోర్ట్ ది ఫినాలే అండ్ దోస్ హూ డజంట్ సపోర్ట్ ది ఫినాలే. జస్ట్ స్పాయిలర్, నాకు ఐ లైక్ ది ఫినాలే నాట్ ఎందుకంటే ఐ సార్ట్ ఆఫ్ వాంటెడ్ రాబిన్ అండ్ టెడ్ టు ఎండ్ అప్ టుగెదర్. కానీ దేర్ ఇస్ సో మచ్ డిబేట్ దట్ ఇస్ హ్యాపెనింగ్. చాలా మంది రక్తాలోచ్చలో పుట్టేసుకుంటారు ఈ ఫైనల్ విషయం. సరేలే ఫినాలే మీరే కొట్టారే గానీ కప్ ఎవరు కొట్టారన్న ఫైండ్ అవుట్ చేయకపోవడం. ఎవరు ఎవరు గెలిచారు ఇప్పటివరకు కౌంట్ చేద్దాం ఎవరెవరికి ఎండిపోయింది.
అబ్బో హౌ ఐ మెట్ యువర్ మదర్ కి 5 ఫ్రెండ్స్ కి 5 వచ్చాయి. అవునా అవునా మరి విన్నారైతే విన్నారు.